నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా, కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ హామీ. ఇండియా కూటమి తరఫున తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్. సామాన్యుడి పొట్టకొట్టి గుజరాతీలకు దారాదత్తం చేస్తున్న నరేంద్ర మోదీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోకపోతే రానున్న రోజుల్లో అసలు ఎన్నికలే ఉండవని ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమిల మధ్య భీకర పోరు జరుగుతుందని, ఎన్డీఏ కూటమి దేశ రాజ్యాంగాన్ని కులరాశయ కూటమి అయితే ఇండియా కూటమి త్యాగాల పునీతమైన కుటుంబంతో ఏర్పడిన కూటమి అని అన్నారు. ఏదో రకంగా ప్రజలను రెచ్చగొట్టి వాళ్లలో ఉన్మాదాన్ని ప్రేరేపించే ఎన్డీఏ అధికారంలోకి రావాలని చూస్తుందన్నారు. అధికారంలోకి రాగానే ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ తీసివేస్తామని అమిత్ షా మాట్లాడడం అంబేద్కర్ రాజ్యాంగానికి తిలోదకాలు ఇవ్వటమేనని, నాడు బీజేపీ అధికారంలోకి రాకముందు ధరలు ఏ విధంగా ఉన్నాయి, నేడు ఏ విధంగా ఉన్నాయి ప్రజలు గమనించాలని కోరారు. ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావడం వలన అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవచ్చని తెలిపారు. మోడీ హటావో దేశ్ బచావో నినాదంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని అజయ్ కుమార్ కోరారు. మోడీ గారు అవసరమైతే మత్తత్వం తీసుకురావటం, అయోధ్య టెంపుల్ కట్టాను లేకపోతే జ్ఞాన్వాపి టెంపుల్ కట్టాను కడతాను పట్టబోతున్నాం, లేకపోతే సర్దార్ గుజరాతీలకు పెట్టుకోవటం, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీ కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చాలా పెద్ద పెట్టానని, ఇవి కాకుండా అదేమంటే రైల్వేలో ఎప్పుడు ఉండేటువంటి అత్యంత ధనికులకు ఉపయోగపడేటువంటి కొత్తగా వందే భారత్, అందులో స్లీపింగ్ ఉండదు, ఎక్కువ రేట్లు పెడతాం, ఒక అరగంట గంట ముందు పెట్టామంటాం, అది తీసుకొచ్చి మిగతా వాటిని లైన్లు కొత్త లైన్లు వేసేది లేదు, ఆ రకంగా నిర్లక్ష్యం చేయటం, ఇలాంటి కార్యక్రమాలు తప్పితే ప్రజలకు ఉపయోగపడేటువంటి పెద్ద ఆనకట్ట నిర్మించారా, కొత్త ఏమన్నా పెద్ద హెల్త్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చారా, అలాంటి వ్యవసాయానికి వ్యవసాయదారుల యొక్క బడ్జెట్ ఆ ఇన్కమ్ డబల్ చేస్తామని ఏమైనా చేశారా, ప్రతి పౌరుని అకౌంట్లో 5 లక్షలు వేస్తామని ఏమన్నా చేశారా, ఇవన్నీ లేకుండా ఎలక్షన్ వస్తేకి మసిబూసి మారేడుకాయ చేసేటువంటి మోడీ గారి నాయకత్వం కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత నియంత్రిత పాలన చేసి ప్రజాస్వామ్యాన్ని హరింపజేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి వ్యతిరేకంగా ఈ ఇండియా కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా అందరూ సాక్రిఫైస్ చేసే విధంగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ మన గుంటూరు పార్లమెంటు స్థానాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ కేటాయించడం జరిగింది. అందులో దానికి సిపిఐ వాళ్ళు జంగాల అజయ్ కుమార్ గారిని పార్లమెంట్ సభ్యుడిగా వాళ్ళని వాడి నియమించడం అలోకేట్ చేయడం జరిగింది, ఇవ్వటం సీట్ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు కొన్ని పరిణామాల వల్ల తెనాలి అసెంబ్లీకి కూడా ఒక ఇద్దరు నామినేషన్ వేయటం, అది కూడా కొంత ఆర్వో కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలతో ఆయన ఒక రకమైన ఫిక్స్డ్ భావంతో ఎలా రిజెక్ట్ చేయాలనే దాని మీద రాత్రి అంతా కన్సల్ట్ చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు పెట్టాడు. కానీ మేము లేవనెత్తిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లకి సమాధానాలు ఇవ్వకుండా మా యొక్క కాంగ్రెస్ పార్టీ బి పారాన్ని తప్పుపట్టడం జరిగింది. అలా ఇది అందుకని ఆ రకంగా కూడా తెనాలిలో కూడా కాంగ్రెస్ పార్టీ స్థానం కోల్పోయి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీకి శావల గోపాల్, అది కూడా లిబరేషన్ పార్టీ వాళ్ళు కూడా మాకు ఇండియా కూటమిలో ఒక సభ్యుడు, సభ్య పార్టీ, వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది మా ఏఐసిసి పిసిసి నుంచి కూడా అక్కడ తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా ఇక్కడ కూడా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈ యొక్క ఇండియా కూటమి సభ్యులకి మద్దతిస్తున్నాం. మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రాంతంలో వాళ్ళు ఆడ పార్లమెంటుకి సిపిఐ కంకి కొడవల మీద, అలాగే ఈ యొక్క లిబరేషన్ పార్టీ గుర్తు మూడు నక్షత్రాల జెండాకి ఓటు వేసి వేటు వేసిందిగా కోరుకుంటూ,
కార్యక్రమంలో పొన్నూరు శశి, చెరుకుమల్లి సింగారావు, దారా రామకృష్ణ, సిపిఐ ఎమ్మెల్ నాయకులు చావలి గోపాల్, సిపిఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఒక్క విషయం ప్రజలు ఆలోచించాలి, బీజేపీ అధికారంలోకి రాకముందు రేట్లు ఎంత ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎంత ఉన్నాయి, ఆనాడు పెట్రోల్ ఎంత ఉంది, ఈనాడు ఎంత ఉంది, డీజిల్ ఆనాడు ఎంత ఉంది, ఈనాడు ఎంత ఉంది, గ్యాస్ బండ అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఇన్ని రెట్లు పెంచి సామాన్యం నోర్లు కొట్టి గుజరాత్ పెట్టుబడిదారులకి దారాదత్తం చేస్తున్నటువంటి మోడీ కనుక ఈసారి ఓడిపోకపోతే రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉండవు, నియంతృత్వం రాజ్యం వెళ్తుంది. మోడీ ఈజ్ హిట్లర్, హిట్లర్ ఈజ్ మోడీ. అందువల్ల మోడీ ఓడిపోవాలి, ఎన్డీఏ ఓడిపోవాలి, ఇండియా కూటమి అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఈ సందర్భంగా ఇండియా కూటమిగా తెలియజేస్తూ నాకు ఒక అపూర్వమైన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి అవకాశాన్ని ఇచ్చింది. మా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, లిబరేషన్ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు, సిపిఎం వాళ్ళు కూడా కష్టపడుతూ ఉన్నారు. పార్లమెంటుకి నా గుర్తు, నా పేరు జంగాల అజయ్ కుమార్, గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శిని, నా గుర్తు కంకీ కొడవలి, అలాగే మంగళగిరిలో జొన్న శివశంకరు, ఆయన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం, అలాగే ఇక్కడ అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణకి గురైనందువల్ల అది ఇండియా కూటమిలో భాగస్వాములైనటువంటి లిబరేషన్ వారికి కేటాయించారు. వారి గుర్తు 3 నక్షత్రాలు. వాళ్ళు కూడా చిన్న పార్టీ ఏం కాదు, పెద్ద పార్టీ. బీహార్లో లెఫ్ట్లో అందరికంటే ఎక్కువ సీట్లు అసెంబ్లీ వారికే ఉన్నాయి, కాబట్టి బలమైన పార్టీ వాళ్ళది కూడా. ఈ కూటమిని అధికారంలోకి తీసుకురావడం ద్వారా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవచ్చు. భారతదేశ వ్యాప్తంగా 2 కూటమిల మధ్య భీకరమైనటువంటి సంక్రమణం జరగబోతూ ఉంది. రేపు 13వ తారీఖున దానికి 9 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మతోన్మాద రాజకీయాలతో దేశంలో విచ్ఛిన్నకరమైనటువంటి కుట్రలు పన్నుతూ హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ భారతదేశ వ్యాప్తంగా లౌకికవాదాన్ని దెబ్బతీసే పరిస్థితుల్లో మరి అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమై ఈ బీజేపీని మరి దేశం నుంచి బహిష్కరించందే ఈ దేశానికి మరి మంచి రోజులు రావనే ఉద్దేశంతో ఇండియా కూటమిగా ఏర్పడటం జరిగింది. రాబోయే కాలంలో ఈ మోడీ గారు అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల మరి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు మరి నిరసనగా భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని, దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండియా కూటమి తరఫున ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఇండియా కూటమి పార్లమెంట్ అభ్యర్థిగా కామ్రేడ్ అజయ్ కుమార్ గారు సిపిఐ క్యాండిడేట్గా మరి ఇక్కడ పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ఆయనకి మరి కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ ఎంఎల్, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీలు, మిగతా అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాలో మరి జంగాల అజయ్ కుమార్ గారిని గెలిపించవలసిందిగా, అదే సందర్భంలో తెనాల్లో మరి కొన్ని అనివార్య కారణాల వల్ల సిపిఎం లిబరేషన్ మరి ఇక్కడ అసెంబ్లీకి పోటీ చేయటం, దాని కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎంలు, అలాగే మిగతా పార్టీలన్నీ కూడా మద్దతు ప్రకటించడం మేము దానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ. ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ శుక్రవారం తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యాన్ని కాపాడాలన్నా, దేశ సంపదను రక్షించాలన్నా ఇండియా కూటమిని గెలిపించాలన్నారు. అదేవిధంగా తెనాలిలో ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
నేను కూడా తెనాలి నియోజకవర్గంలో ఇండియా కూటమిలో భాగస్వామి అయినటువంటి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. ఈరోజునటువంటి నిరంకుశ ప్రజా వ్యతిరేక పరిపాలనని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటానికి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటానికి, ప్రజా సంఘాలని ప్రజా హక్కుల్ని కాపాడుకోవటానికి ప్రజలందరూ కూడా మా యందు దయవుంచి ప్రజా రక్షణ కోసం, భారత రాజ్యాంగ రక్షణ కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చడం కోసం ఇండియా కూటమి అభ్యర్థులందరికీ ఓట్లు వేసి మన గుంటూరు పార్లమెంటు నుంచి జంగల అజయ్ కుమార్ గారికి కంకి కొడవలి గుర్తుకి, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి శాల గోపాలని నాకు 3 నక్షత్రాలు కలిగిన జెండా గుర్తుకి ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా భారతదేశ ప్రజలకి, అందులో భాగమైనటువంటి మన గుంటూరు జిల్లా ప్రజలకి మొత్తానికి విజ్ఞప్తి చేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. దేశంలో అధిక ధరలు తగ్గాలంటే ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి. దేశంలో మతాల మధ్య చిచ్చుని ఆర్పేసి మత సామరస్యాన్ని నెలకొల్పాలంటే ఇండియా కూటమిని గెలిపించండి. దేశంలో ఉన్న మొత్తం సంపద నరేంద్ర మోడీ బంధువులు గుజరాత్ పెట్టుబడిదారుల దోపిడీ నుంచి దేశాన్ని రక్షించాలంటే ఇండియా కూటమికి ఓటేయండి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఇండియా కూటమికి ఓటేయండి. ఇండియా కూటమి తరఫున పార్లమెంటుకి పోటీ చేస్తున్న జంగాల అజయ్ కుమార్ అనేటటువంటి నాకు కంకి కొడవలు గుర్తుపోయిన ఓటేసి గెలిపించమని, అలాగే తెనాల అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న చావల గోపాలు ఎన్నికల గుర్తు 3 నక్షత్రాలకు ఓటేసి గెలిపించమని తెనాలి నియోజకవర్గ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం పరిధిలో వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నక్క ఆనంద్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆలపాడు, కారుమూరిపాలెం, చినగాదిలవారు, బాబు జగజ్జీవన్ రావు కాలనీ, చినపల్మి గ్రామాలలో నక్క ఆనంద్ బాబు పర్యటించి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. అడుగడుగునా జన నీరాజనాలు, మహిళా మండలు హారతులతో నక్క ఆనంద్ బాబుకు స్వాగతం పలికారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ విజయం చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండలం తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అసలు కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది. విదేశీ విద్యా పథకం తీసేశాడు, విద్యోన్నతి స్కీమ్ తీసేశాడు, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అన్ని 27 పథకాలు రద్దు చేశాడు. ద్రోహం చేసింది మొట్టమొదటి దళితులకి. మీ గ్రామం విషయాన్ని పొద్దాం. నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ గ్రామం 5 ఏళ్ల క్రితం ఈ రోడ్లు ఇక ముందు ఈ పల్లె ఏ విధంగా ఉంది, ఇది ఎదా, ఇవన్నీ ఈ రోడ్లు నిర్మాణం చేసింది నేనా కాదని మీరు చెప్పండి. మొన్న ఎవడో వలస పక్షి వచ్చాడంట, నేనే చేశానని తెలుసు కాబట్టే, నా మీద గెలిచిన ఆయన ఏమీ చేయలేదు కాబట్టి ఇక్కడ నుంచి పారిపోయాడు. చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ముందుగానే 6 నెలల ముందే పంపించేశాడు, వీడు ఓడిపోతావు పొమ్మని. పోనీ తెచ్చినోడు ఎవడు, ఇంకో దాడ 10 ఏళ్ళ ఇన్ఛార్జిగా ఉండి అక్కడ పనికిరాడని వాళ్ళు ధరివేస్తే 7 తీసుకొచ్చి పెడితే ఈ గ్రామానికి వచ్చి ఏం చేశాడు ఆనంద్ బాబు అండి? ఏం చేశాడు ఆనంద్ బాబు? చేసిన అభివృద్ధిది పల్లెలోనే కాదు, ఊళ్ళో రోడ్లు కూడా ఆనంద్ బాబు వేసినాయి తెలుసమ్మా. మొత్తం ఈ రోడ్లన్నీ ఆనంద్ బాబు నిర్మాణం చేసింది. గెలిచినా ఓడినా మీ మనిషిగా మీతోటే ఉన్నా నేను. నా మీద గెలిచినా ఆయన పారిపోయాడు, వచ్చిన వలస పక్షిలో మే 13వ తారీఖు ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ ఎగిరిపోద్ది పక్షి. మీ అభివృద్ధి కోసం పనిచేస్తాను. మీరు దయచేసి 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కానీ మీ ఊళ్ళో నా కొట్లో వచ్చే ఓట్లు ఎంత తక్కువ ఆలోచించుకోండి. మీరన్నా విజ్ఞప్తి ఆలోచించండి. మీకోసం నేను పనిచేస్తాను, నాకు ఓట్లేయండి సార్. ఖచ్చితంగా మర్చిపోవద్దు, సైకిల్ గుర్తు మీద ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా, ఇంకో గుర్తు సైకిల్ గుర్తు మీద ఓట్లేసి ఎంపీగా కృష్ణప్రసాద్ గారిని రెండు సైకిల్ గుర్తు మీద గెలిపించండి. అసలు మీకు అండగా ఉంటాను, మీకు తోడుగా ఉంటాను. గుర్తు పెట్టుకోండి, మీరు గతంలో ఊళ్ళో వాడు మాట్లాడిన మన కోట్లు లేదా ఎంత మంచి పని చేశామని మీరు ఓట్లేదా? ఈసారి అర్థం చేసుకోండి, ఈసారి ఓట్లేసి దీవించండి. మీకు 100% అండగా నేను నిలబడతా ఏ అవసరం వచ్చినా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు చిన్న విరామం.